అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే సి లాంగ్వేజ్ని 30 డేస్లో ఎలా కవర్ చేసుకోవచ్చు, 30 డేస్లో ఎలా నేర్చుకోవచ్చు ఫ్రమ్ స్క్రాచ్ అనేది తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా మీరు ఈ ఛానల్ కొత్తది కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ ఇవన్నీ చేసేయండి. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ నేర్చుకోవాలంటే మీరు దాంట్లో ఏమేమి ఉంటాయి, వేటి వేటిని నేర్చుకోవాలి, వేటి వేటికి ఎంత టైం కేటాయించాలి అనేది ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు మనం 30 డేస్ అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, సో ఈ 30 డేస్లో ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేయబోతున్నామో, ఏవైతే సి లాంగ్వేజ్లో ఉంటాయో వాటిని నేర్చుకోవడానికి దేనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఏది నేర్చుకోవడానికి ఎంత కాంప్లెక్స్గా ఉంటుంది, దాన్ని ఎంత ఫాస్ట్ కవర్ చేసుకోవచ్చు, దానికి మ్యాక్సిమం ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేస్తే ఎన్ని డేస్ పడతాయి. సో ఇది ఇంపార్టెంట్ స్టఫ్ కదా. సో అందులో ముందుగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకున్న కాన్సెప్ట్స్ ఏంటి, టాపిక్స్ ఏంటి, ఏవైతే మనం కవర్ చేయాలో ఒక లాంగ్వేజ్లో మనం ఓకే నాట్ ఎక్స్పర్ట్ బట్ దెన్ మనం ఒక కంఫర్టబుల్ కోడ్ రాసే విధంగా ఎందుకు. ఓకే, సో సి లాంగ్వేజ్లో మనకి ఉన్న అటువంటి మేజర్ టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు సి లాంగ్వేజే మీ యొక్క ఫస్ట్ లాంగ్వేజ్ అయితే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం రాసిన కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే కంప్యూటర్ దాన్ని ఎలాగ చదివి ఎలా దాన్ని రన్ చేస్తుంది, వెనకాల జరిగే బ్యాక్గ్రౌండ్లో జరిగే ఆ ప్రాసెస్ ఏంటి, కంపైలర్ అంటే ఏంటి. ఓకే, సో ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఇట్స్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో నేను ఫస్ట్ జస్ట్ ఒక ఓవర్వ్యూ టాపిక్స్ అని చెప్తాను అండ్ దెన్ దేనికి ఎంత టైం కేటాయించాలి అని చెప్తాను. సో మీరు వీడియో అనేది మాత్రం ఎండ్ వరకు చూడండి. ఓకే, సో సెకండ్ టాపిక్ ఏంటి అంటే ఆపరేటర్స్. ఓకే, డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, ఆపరేటర్ ప్రెసిడెన్స్, అసోసియేటివ్, సో ఇవైతే ఉన్నాయో ఇవి బేసిక్ కాన్సెప్ట్, చాలా చాలా బేసిక్ కాన్సెప్ట్స్. నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత సింపుల్ టాపిక్స్, చాలా చాలా సింపుల్ టాపిక్స్. ఓకే, ఇది సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే థర్డ్ అండ్ ఫోర్త్ టాపిక్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ఫౌండేషన్ ఫర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఏమనండి, జావా ఏమనండి, సీ ప్లస్ ప్లస్ అవనివ్వండి, ఎనీథింగ్, వీటికైనా ఇప్పుడు నేను చెప్పబోయే థర్డ్ అండ్ ఫోర్త్ ఏవైతే ఉన్నాయో, థర్డ్ అండ్ ఫోర్త్ కాన్సెప్ట్స్ దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి అంటే ఆ థర్డ్ అండ్ ఫోర్త్లో, దట్ ఈస్ థర్డ్ ఏంటి అంటే కండిషనల్ స్టేట్మెంట్స్, అంటే ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఇఫ్ ఎల్స్ ల్యాడర్, నెస్టెడ్ ఇఫ్ ఎల్సెస్. సో ఇవైతే ఉన్నాయో కండిషనల్ స్టేట్మెంట్ అంటుందని, కండిషనల్ కన్స్ట్రక్ట్ అనొచ్చు, ఎనీథింగ్. సో దీస్ ఆర్ థర్డ్ ఇంపార్టెంట్, ఐ మీన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బట్ థర్డ్ ఇన్ ద లిస్ట్. సో మన లిస్ట్లో టాపిక్స్లో థర్డ్ అనమాట ఇది. ఫోర్త్ ఏంటి అంటే లూప్స్. ఓకే, లూపింగ్ కాన్సెప్ట్స్, వైల్ లూప్, ఫర్ లూప్, డూ వైల్ లూప్, ఏవైతే లూపింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఒక పనిని పదిసార్లు ఆర్ మల్టిపుల్ టైమ్స్, ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు సేమ్ పనిని మనం మళ్ళీ మళ్ళీ చెప్పకుండా చేసే విధంగా ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిని లూప్స్ అంటారు. సో దే ఆర్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మన లిస్ట్లో ఫోర్త్. ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం నేర్చుకోవాలన్నా అనే టాపిక్స్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్ నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈజ్ అరేస్. సో అరేస్ అంటే ఏంటి అంటే మీకు తెలియాలంటే మీకు ముందుగా డేటాటైప్స్ అంటే ఏంటి తెలియాలి. సో అందువల్ల ఇప్పుడు నేను దాని గురించి అంత బ్రీఫ్గా కూడా చెప్పను, బట్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ కలెక్షన్ ఆఫ్ డేటాటైప్స్, దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఆ తర్వాత ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే 1D అరే. ఓకే, 1D అరే అంటే ఒక రోలో స్టోర్ చేసుకునే విధంగా మనం డేటాని స్టోర్ చేసుకోవడం. నెక్స్ట్ వన్ అంటే 2D అరే ఉంటుంది. 2D అరే అంటే ఒక మ్యాట్రిక్స్ విధంగా, ఒక టేబుల్ విధంగా, ఒక రో కాలమ్ ఫ్యాషన్లో దాన్ని స్టోర్ చేసుకోవడం డేటాని మనం అది వాడతాం. ఇప్పుడు నేను మీకు అది డీటెయిల్గా చెప్పను, బట్ దెన్ దట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఆ తర్వాత స్ట్రింగ్స్ ఆర్ సి లాంగ్వేజ్ను మనం దాన్ని క్యార్ అరే అంటాం. సో క్యారెక్టర్ డేటా టైప్లో ఉండే అరేస్ మనం క్యార్ అరే అనొచ్చు అండ్ దే ఆర్ బేసికలీ స్ట్రింగ్స్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, ఎక్స్ప్లిసిట్గా మనకి సి లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఉండదు, బట్ దెన్ యూ కెన్ యూస్ దిస్. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ ఇది, ఆ యొక్క ఏవైతే మనకి ఇఫ్ కండిషనల్స్ అండ్ దెన్ తర్వాత మనకి లూప్స్ ఉన్నాయో, ఆ తర్వాత ఇంపార్టెంట్ అనేది మనకి అరేస్ అని చెప్పుకున్నాం. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పాయింటర్స్, చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. మేబీ మీకు ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థమవుదు, బట్ దెన్ దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మనం డేటా స్టోర్ చేసుకున్న వేరియబుల్స్ వాడడం ఎట్లయితే వాడతామో అలా ఆ వేరియబుల్ స్టోర్ అయ్యే అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి మనం వాడే యొక్క వేరియబుల్ దాన్ని మనం పాయింటర్ అనొచ్చు. చెప్పింది మీకు ఖచ్చితంగా అర్థం కాకపోవచ్చు ఒక నేను కొత్తది కనుక, బట్ దెన్ దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్.
ఆ తర్వాత మనకి ఫైనల్ లిస్ట్లో ఉన్నది ఏంటి అంటే స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. సో ఈ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ బిగ్నెస్కి అయితే ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ దే ఆర్ ఆల్సో కంపారిటివ్లీ ఇంపార్టెంట్. ఇవి నేను నా లిస్ట్లో పెట్టాను అండ్ వీటిని మనం 30 డేస్లో ఎలా కవర్ చేసుకోవాలో చెప్తాను. అది కాకుండా ఇవి కాకుండా మనకి మిగతా టాపిక్స్ కొన్ని ఉన్నాయి సి లాంగ్వేజ్లో. దే ఆర్ నాట్ అ బిగ్నర్ లెవెల్ ఆఫ్ స్టఫ్, బట్ ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా నేర్చుకుంటే మీరు ఇవి కూడా నేర్చుకోవచ్చు. అవి ఏంటి అంటే డైనమిక్ మెమరీ ఎలికేషన్, ఓకే, ఫైల్స్. సో ఈ డైనమిక్ మెమరీ ఎలికేషన్ ఫైల్స్ ఆర్ ఎల్స్ మనకి ఈ ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్స్ అని ఉంటాయి, ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్. సో దీస్ ఆర్ అడ్వాన్స్ టాపిక్స్, ఓకే. ఈ అడ్వాన్స్ టాపిక్స్ మీరు ప్రస్తుతానికి పక్కన పెట్టచ్చు. నేను ఏవైతే ఇందాక చెప్పానో ఆ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు నేను చెప్పే షెడ్యూల్ ఫాలో అవుతే 30 డేస్లో ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఫంక్షన్స్ చెప్పడం మర్చిపోయాను. సో మన లిస్ట్లో ఫంక్షన్స్ కూడా ఉంటుంది, ఆ ఫంక్షన్స్లోనే రికర్షన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. రికర్షన్ అంటే ఆ ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో ఫంక్షన్ ఏంటంటే తెలియకపోతే కాలింగ్ ఇచ్చిన మీకు అర్థమవుతుంది, బట్ దట్స్ వాట్ రికర్షన్ ఈజ్. సో ఇప్పుడు నేను చెప్పిన అర్థమైనా కదా, ఓకే కూల్. సో ఇప్పుడు నేను ఈ యొక్క టాపిక్, ప్రతి టాపిక్లో మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎంత టైంలో అయిపోతుంది. సో నేను ఏమీ లైక్ ప్రతిదీ వన్ డే ప్రతిదీ హాఫ్ డేలో కంప్లీట్ చేయమని చెప్పట్లేదు. ఎంత టైం పడుతుందో నాకు తెలుసు, ఓకే. సో ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నేను సి లాంగ్వేజ్ చదివిన ఒక వ్యక్తిగా, మీరు కనుక ఒక మోటివేషన్తో కూర్చుంటే ఎంతసేపులో కంప్లీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏం రాదు కోడింగ్లో, అయినా సరే ఎన్ని డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు అనే షెడ్యూల్ చెప్తాను మీకు, ఓకే. సో ఆ షెడ్యూల్ ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ విచ్ ఈస్ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్కి మీరు వన్ డే తీసుకోవచ్చు. ఇప్పుడు నేనేవైతే చెప్తున్నానో ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటే బెటర్. మీకు పెన్ పేపర్ మీద షెడ్యూల్ రాకపోతే స్క్రీన్ షాట్ తీసి పక్కన పడేస్తారు, అందుకోసమే ట్రై టు నోట్ ఇట్ డౌన్. సెకండ్ టాపిక్ ఏంటి అంటే వేర్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ అండ్ మన టైప్ కాస్టింగ్. వీటికి మీరు వన్ డే కంటే ఎక్కువ ఇవ్వడం అవసరం లేదు, ఓకే. సో ఒకవేళ మీరు చాలా చాలా కొత్త అయితే ఈ ప్రెసిడెన్స్ అసోసియేటివిటీ కూడా అవి మీరు ఆల్రెడీ స్కూల్ చదువుకుంటారు, బట్ చదవకపోయి ఉంటే కనుక మీరు దీనికి మ్యాక్సిమం 2 డేస్ తీసుకోవచ్చు. ఎంత? 2 డేస్ మాత్రమే, ఓకే అన్న. ఈ 2 డేస్లో అవ్వకపోతే ఏం చేయాలంటే చెప్తాను. సో ప్రస్తుతానికి 2 డేస్లో అవ్వడానికి ట్రై చేయండి, బట్ అవ్వలేదు అనుకుంటే దీని ఇక్కడ వదిలేండి. ప్రస్తుతానికి దీని ఇక్కడ వదిలేసి నెక్స్ట్ చేస్తారంటే కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్కి నేను మీకు ఇచ్చే టైం 2 డేస్. 2 డేస్లో దీన్ని మీరు చాలా కంఫర్టబుల్ కవర్ చేసుకోవచ్చు, చాలా చాలా కంఫర్టబుల్ కవర్ చేసుకోవచ్చు కండిషనల్ స్టేట్మెంట్స్, ఓకే. ఆ నెక్స్ట్ నేను మీకు చెప్పేది ఏంటి అంటే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. సో ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్కి నేను మీకు ఇచ్చేది 1 డే. కంట్రోల్ ఫ్లో అంటే ఏంటి అంటే ఇంత లూప్స్ అని చెప్పాను కదా, సో ఈ లూప్స్కి మీరు 1 డే తీసుకోవచ్చు. 1 డేలో చాలా చాలా కంఫర్టబుల్గా కవర్ చేసుకోవచ్చు. ఇందాక నేను చెప్పాను ఇఫ్ కండిషన్స్ అవి అసలు 2 డేస్ పట్టదు, అక్కడ 1 డే మీరు మిగిల్చుకుని దీనికి ఇచ్చుకున్న ఇట్స్ యువర్ చాయిస్, బట్ 1 డే ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ లూపింగ్ కాన్సెప్ట్స్, ఓకే. నెక్స్ట్ నేను చెప్పేది ఏంటి అంటే బేసిక్ అరేస్, అంటే 1 డే అరేస్. సో దేనికి నేను ఇచ్చే టాపిక్ ఎంత, లైక్ టైం ఎంత అంటే 1 డే, ఓకే. సో నెక్స్ట్ 2 డే అరేస్. 2 డే అరేస్కి నేను మీకు ఇచ్చేది 1 డే. స్ట్రింగ్స్ అండ్ క్యారెక్టర్ అరే. సో ఈ క్యారెక్టర్ అరే స్ట్రింగ్స్ దేని మీకు ఇచ్చే టైం దీనికి ఎంత అంటే 3 డేస్. ఎందుకంటే దీనికి 2 డేస్ ఇస్తున్నా, మిగతా దానికి 1 డే ఇచ్చామంటే, సో మీరు ఎప్పుడైతే బేసిక్ అరే చదువుతారో దట్ ఈస్ సింపుల్. 2 డే అరే చదువుతారో దట్ ఈస్ సింపుల్. ఎందుకంటే మీరు అక్కడ జస్ట్ మీరు కాన్సెప్ట్ని చదువుతున్నారు, ఓకే. అలా మన ప్రాక్టీస్ ఎలాగా అంటే, ప్లీజ్ వెయిట్, నేను అది కూడా కవర్ చేస్తాను షెడ్యూల్లో, ఓకే. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇది చదువుతున్నారో మన 2 డే అరేస్, అక్కడ కూడా మీరు జస్ట్ కాన్సెప్ట్ చదువుతున్నారు, బట్ ఈ యొక్క క్యారెక్టర్ అరే విచ్ స్ట్రింగ్ ఏది ఉందో దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్. ఏదైతే మీరు చదివారో దాని యొక్క ఇంప్లిమెంటేషన్. సో నేను మీకు ఇక్కడ 3 డేస్ ఇస్తాను, ఓకే. 3 డేస్లో మీరు ఇది కంఫర్టబుల్గా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, డిక్లరేషన్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఏంటి, ఎలా రాయాలి, ఎలా కాలింగ్ జరుగుతుంది, దాని యొక్క డేటా స్ట్రక్చర్ ఏంటి, స్టాక్ అంటే ఏంటి, ఎలా స్టోరీ ఎలా పాప్ అవుతుంది, మన మెమరీ దీనికి ఎలా మనకి యూజ్ అవుతుంది, ఆర్ ఎలా దీని యొక్క కాలింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో మెమరీ ఎలా స్టోర్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, ఓకే. దానికోసం నేను మీకు ఇస్తుంది 4 డేస్. సో 4 డేస్లో ఫంక్షన్స్ని, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ని చాలా 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 ఈజీ కవర్ చేయొచ్చు అండ్ మీకు దీంట్లో టైం కూడా మిగిలిపోతుంది, ఓకే. నెక్స్ట్ పాయింటర్స్. ఈ పాయింటర్స్లో నేను చెప్పినట్టుగా 1 డే అరే ఏదైతే ఉందో అరేస్ని మీరు ఇక్కడ కవర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక మీరు నేర్చుకుంది అరేస్ విధంగా, బట్ పాయింటర్స్ని వాడి మీరు అరేస్ని యూజ్ చేయొచ్చు. అసలు అరేస్ అంటేనే దట్స్ అన్ ఎక్రోనిమ్. సో అరే అనేది నాట్ అ వేరియబుల్ నేమ్. సో ఇవన్నీ మీకు చెప్పిన అర్థం కాదు, ఓకే. సో అక్కడ మీకు వెళ్ళినప్పుడు అర్థం అవుతుంది. సో అరేస్ని మీరు పాయింటర్స్ వాడి ఎలా యూజ్ చేసుకోవచ్చు అది మీరు ఇక్కడ నేర్చుకోవాలి. సో ఈ పాయింటర్స్ అండ్ అరేస్కి నేను మీకు ఇస్తుంది అగైన్ 4 డేస్. ఫైనల్లీ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్.
సో ఈ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ మీరు కొత్త అయితే సీ లాంగ్వేజ్కి ఇవన్నీ బాగా కవర్ చేస్తుంటే మీకు ఇది ఎక్కువ టైం పట్టదు, బట్ దెన్ చాలా చాలా తక్కువ టైం కూడా పట్టదు, బికాజ్ ఇట్స్ ఎ గుడ్ టాపిక్. పైన వాడిని సెలెక్ట్ చేద్దకపోతే ఇది చాలా కష్టమైపోతుంది, బట్ పైన వాడిని బాగా చదివితే దిస్ విల్ బి అ బిట్ డిఫికల్ట్ టాపిక్. ఓకే, సో అందుకని నేను మీకు దీనికి ఇస్తుంది 4 డేస్. సో ఇవి మీకు అర్థం కాకపోతే మీరు అంత కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే దట్ ఆర్ నాట్ దోస్ ఇంపార్టెంట్, దట్ ఇంపార్టెంట్ ఫర్ అ బిగినర్ లెవెల్. సో దీన్ని మీకు ఇస్తుంది 4 డేస్. సో మొత్తం ఇప్పుడు కౌంట్ చేయండి ఎంతైందో. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను మీకు ఇచ్చిన టైం ఎంత? 1 డే. వేరియబుల్స్ డేటా స్ట్రక్చర్స్ 2 డేస్. ఓకే, 3 అయింది. కండిషనల్ 2, 5 అయింది. కంట్రోల్ ఫ్లో 1, 6 అయింది. బేసిక్ అరేస్ 1, 7 అయింది. 2D అరేస్ 1, 8 అయింది. స్ట్రింగ్స్ అండ్ అరేస్ 3, 11 అయింది. ఫంక్షన్స్ 4, 15 అయింది. ప్లస్ పాయింటర్స్ ఇది 4, 19 అయింది. స్ట్రక్చర్ అండ్ యూనియన్స్ 4, ఎంత? 23 అయింది. సో 23 డేస్లో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కవర్ చేయొచ్చు. మిగతా 7 డేస్ ఏం చేయాలన్నా అంటే, ఒకవేళ నేను ముందు చెప్పాను కదా ఒక టాపిక్ అవ్వకపోతే ఏం చేస్తారు, వదిలేసి పక్కకు పోమన్నాను. సో ఆ యొక్క కాన్సెప్ట్ ఏదైతే మీరు వదిలేశారో వాటిని 7 డేస్లో కవర్ చేస్తారు. ఒకవేళ మీరు ఇవేం టాపిక్స్ మిగల్చకుండానే 23 డేస్కి అన్నీ కవర్ అయిపోతే దట్ ఈస్ ద బెస్ట్ కేస్. ఈ 7 డేస్లో ఇప్పుడు ఏం చేయాలి నేను మీకు చెప్తాను. అండ్ ఈ యొక్క స్టేజ్కి మీరు అందరూ రావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను, బికాస్ 23 డేస్లో మీకు అయిపోతే కనుక నెక్స్ట్ 7 డేస్ ఏం చేయాలంటే మీరు కమెంట్ చేయండి ఈ వీడియో కింద, నేను మీకు ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చెప్తాను. ఓకే, సో మనం ప్రతి టాపిక్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని ఏమవుతుందంటే, ఏవైతే నేర్చుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ లిస్ట్ అనేది నేను మీకు అట్ ది ఎండ్ ఆఫ్ 23 డేస్, చూద్దాం ఎంతమంది వస్తారో, నేను మీకు ఆ లిస్ట్ చెప్తాను, మీరు అవి ఫాలో అయ్యి ఆ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అండ్ ఇవాళ నుంచే మీరు ఇది స్టార్ట్ చేయండి. ఓకే, రేపు నుంచి స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ అవుతుంది, దట్స్ ఆల్ లైక్ వేస్ట్. ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. ఇవాళ డే 0 అనుకోండి, ఇవాళ మీకు ఏ లిమిట్ లేదు, ఎంత చదివితే అంత ఎక్స్ట్రా. సో ఇవాళ చదివేయండి, స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ నాకు కమెంట్స్లో చెప్పండి ఎంతమంది ఇవాళ స్టార్ట్ చేశారు. ఓకే, చూద్దాం. సో ఎంతమంది 13 మినిట్స్ వీడియో చూసారో, ఎంతమంది స్టార్ట్ చేశారో ఇవాళ అనేది నాకు చూడాలని ఉంది. బికాజ్ యా, ఒకవేళ ఒక గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంకా స్టార్ట్ చేసి ఉంటే ఈ వీడియో చూసి, దట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ, ఎందుకంటే ఐఎమ్ ఏబుల్ టు మేక్ దట్ మెనీ పీపుల్ స్టార్ట్ లెర్నింగ్. సో కమెంట్ చేయండి దాని గురించి. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినంత మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అండ్ ఫాలో చేయండి. 30 డేస్లో మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ఈ యొక్క ప్యాటర్న్ వాడితే కవర్ చేసేయచ్చు, ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, అండ్ లెట్స్ గో ఫర్ ద స్క్రీన్ షాట్. సో మీ స్క్రీన్ చూస్తున్నాను కదా, దిస్ ఇస్ ద షెడ్యూల్. సో ఇది ఫాలో అవ్వండి, అండ్ దెన్ లెట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జయ భారత్.